హే గైస్ వెల్కమ్ టు దేశీ విహారీ. ఈ వీడియోలో నేను మీకు వైజాగ్ టుడే ఎంటర్టైన్ ఇస్తాను. వైజాగ్ని విశాఖపట్నం అని అంటారు, వాల్తేరా అంటారు, అలాగే విశాఖపట్నం అని కూడా అంటారు. వైజాగ్ వచ్చేసి మన ఇండియాలోనే 9th క్లీనెస్ట్ సిటీ, అలాగే ఈస్ట్ కోస్ట్లో 2nd లార్జెస్ట్ సిటీ. చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయండి, కానీ దాంట్లో మేజర్ అట్రాక్షన్స్ వచ్చేసి ఆర్కే బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, అలాగే ఎరడా బీచ్, డాల్ఫిన్ నోస్ పాయింట్, సింహాచలం, సబ్మెరైన్ మ్యూజియం, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, మత్స్యదర్శిని, అలాగే జూ. ఇవి వైజాగ్లో మేజర్ అట్రాక్షన్స్. ముందుగా మనము వైజాగ్కి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. వైజాగ్కి మనం త్రూ ఎయిర్ అయినా రావచ్చు, లేదా బస్ అయినా రావచ్చు, లేదా ట్రైన్ నుంచి అయినా రావచ్చు, అలాగే త్రూ వాటర్ వేస్ నుంచి అయినా రావచ్చు. వాటర్ వేస్ నుంచి ఎలా రావాలో నాకైతే తెలియదు. ఏరైతేగినా నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మన ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది సిటీస్ నుంచి, అలాగే ఇంటర్నేషనల్ సిటీస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి ఇక్కడి వరకు ఆపరేషన్లో ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్ నుంచి, మెజారిటీ ఆఫ్ సిటీస్ నుంచి విశాఖపట్నానికి రైల్ కనెక్షన్ ఉంది, అలాగే బస్ కనెక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ మీరు 7 లోపు వైజాగ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. వైజాగ్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీరు రూమ్ బుక్ చేసుకుంటేనా, మీ యొక్క రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. లేదు అంటే అక్కడే లాంజెస్లో ఫ్రెష్ అప్ అయ్యేసి మీ లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. సో వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా మీరు త్రూ ఆటోని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదా బైక్స్ రెండైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదా సిటీ బస్ సర్వీసెస్ నుంచైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదా క్యాబ్ నుంచైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చీపెస్ట్ మోడ్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడం. డే పాస్ ఒక ఫేర్ వచ్చేసి 85 రూపీస్. మీరు వైజాగ్లో ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. డే 1లో మీరు ఈ ప్లేసెస్ని కవర్ చేయండి. 1, సింహాచలం అప్పన్న స్వామి. 2, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. 3, ఎరడా బీచ్. సో ముందుగా మనం సింహాచలం అప్పన్న స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలో చూద్దాం. సింహాచలం కొండ మీదకి వెళ్ళాలంటే మీరు బస్ నుంచి అయినా వెళ్ళచ్చు, లేదా త్రూ వాక్ నుంచి అయినా వెళ్ళచ్చు. ఇన్ కేస్ మీరు వాక్ చేసుకుంటూ వెళ్తే 1 అవర్ పడుతుంది, బస్ అయితే 20 మినిట్స్ వెళ్ళిపోతారు. సింహాచలం కొండ మీదకి ఆర్కే బీచ్ నుంచి, లేదా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి, లేదా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ బస్ ఫెసిలిటీ లేకుంటే అయినా సింహాచలం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మీరు దేవస్థానం బస్ అయినా క్యాచ్ చేయొచ్చు, లేదా ఇంకొక బస్ క్యాచ్ చేసి కొండ మీదకి వెళ్లాల్సి ఉంటుంది. సింహాచలం వరకు మీకు బస్ పాస్ చెల్లుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు నార్మల్ ఫేర్ పే చేయాల్సి ఉంటుంది. టికెట్ ఫేర్ వచ్చేసి 20 రూపీస్. సింహాచలం కొండ మీద ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు గోపాలపట్నం లేదా ఎన్ఐటి జంక్షన్ దగ్గర రండి. ఎన్ఐటి జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు ఇంకొక బస్ క్యాచ్ చేసి నావల్ పార్క్ లేదా హిందుస్థాన్ కోలోస్ దగ్గర దిగండి. హిందుస్థాన్ కోలోస్ నావల్ పార్క్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గరికి ఆటో వాడు వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటాడు. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర చూసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు ఎరడా బీచ్ రండి. ఈ ఎరడా బీచ్నే గోవా బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ బీచ్ మాత్రం చాలా బాగుంటుంది, కొండల మధ్యలో బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు మీ రూమ్కి వెళ్ళి డే 2 నిద్రపోండి. సో డే 2లో మీరు చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి 1, ఆర్కే బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, న్యాచురల్ ఆర్చ్, ఎర్రమట్టి దిబ్బలు, సబ్మెరైన్ మ్యూజియం, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, మత్స్యదర్శిని, వీటన్నిటినీ డే 2లో మీరు కవర్ చేస్తారు. నెక్స్ట్ డే మీరు ఆర్కే బీచ్లో సన్ రైజ్ చూసి మీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి కైలాసగిరి చూడడానికి వెళ్ళండి. సో కైలాసగిరికి కాంప్లెక్స్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ బస్ ఫెసిలిటీ లేకుండా భీమిలి బస్ బోర్డు అయ్యి తేనేటి పార్క్ దగ్గర దిగండి. తేనేటి పార్క్ దగ్గర దిగేసి అక్కడ నుంచి మళ్ళీ మీరు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే కైలాసగిరి ఎంట్రన్స్ వస్తుంది. ఆ కైలాసగిరి ఎంట్రన్స్ నుంచి ఎవ్రీ 50 మినిట్స్కి కొండ మీదకి బస్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా బస్ పాస్ అనేది చెల్లదు. బస్ ఫేర్ వచ్చేసి 1 వే 10 రూపీస్, అలాగే దీని యొక్క ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 5 రూపీస్. కైలాసగిరిని మీరు డే టైంలో విజిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు తేనేటి పార్క్ దగ్గరకు వచ్చింది. తేనేటి పార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు భీమిలి బస్ క్యాచ్ చేసి ఋషికొండ బీచ్ దగ్గర దిగండి. ఋషికొండ బీచ్ దగ్గర చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. స్కూబా డైవింగ్ ఉంది, పారాగ్లైడింగ్ ఉంది, స్నోర్క్లింగ్ ఉంది, ఇలా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. లేదంటే కదా అక్కడ నుంచి మళ్ళీ మీరు భీమిలి బస్ క్యాచ్ చేసి న్యాచురల్ ఆర్ట్స్ దగ్గర దిగండి. ఈ న్యాచురల్ ఆర్చ్ వచ్చేసి 2 మౌంటైన్స్ ద్వారా ఫామ్ అయింది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. అది చూసేసిన తర్వాత మళ్ళీ మీరు భీముల బస్ క్యాచ్ చేసి ఎర్రమట్టి దెబ్బల దగ్గర దిగండి. ఈ ఎర్రమట్టి దెబ్బలని న్యాచురల్గా ఫామ్ అయినాయి. చాలా లోన్లీగా ఉంటుంది ప్లేస్.
హాఫ్ బీట్ డెస్టినేషన్ మిస్ అవ్వద్దు. అక్కడ నుంచి మళ్ళీ మీరు భీమిలి బస్ క్యాచ్ చేసి భీమిలిలో దిగేసి భీమిలి బీచ్లో ఎంజాయ్ చేయండి. అట్లనే మీరు లంచ్ చేసేయండి. భీమిలి దగ్గర గోస్తాని రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో ఎంటీ వస్తాని రివర్ వచ్చేసి బొర్రా కేవ్స్ నుంచి స్టార్ట్ అయ్యి భీమిలి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో ఎంటీ అవుతుంది. భీమిలి చూసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు ఆర్కే బీచ్కి వచ్చేసేయండి. ఆర్కే బీచ్లో సబ్మరీన్ మ్యూజియం ఉంది, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, అలాగే మత్స్యదర్శిని ఉంది. సబ్మరీన్ మ్యూజియంకి ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. ఇన్ కేస్ మీరు ఫోటోస్ తీసుకోవాలంటే సపరేట్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. వీడియోస్ తీసుకోవాలంటే సపరేట్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో సబ్మరీన్ మ్యూజియం చూసిన తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరకు రండి. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం యొక్క ఎంట్రీ ఫీ వచ్చేసి 70 రూపీస్. ఇక్కడ ఫోటోస్కి వీడియోస్కి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో మీరు ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూడండి. ఒక సబ్మరీన్ని తీసుకొచ్చి దాన్ని మ్యూజియంగా చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ సబ్మరీన్ మ్యూజియంలో, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో మీకు వాటి యొక్క డిజైనింగ్, అలాగే వాటి పైలట్ యొక్క సీట్స్ ఎక్కడ ఏముంటాయి అవన్నీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో ఎక్స్ప్లోర్ చేస్తారు. సో అది చూసిన అలాగే కొంచెం దూరం ముందుకు నడుచుకుని వస్తే మీకు మత్స్యదర్శిని ఉంటుంది. మత్స్యదర్శిని వచ్చేసి ఒక లార్జెస్ట్ ఫిష్ అక్వేరియం, దీని యొక్క ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్. సబ్మరీన్ మ్యూజియం అలాగే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఆఫ్టర్నూన్ 2:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. వాటన్నిటిని చూసిన తర్వాత మీరు మీ రూమ్కి వచ్చేసి రూమ్ చెక్అవుట్ చేసి ఇన్ కేస్ మీకు ట్రైన్ ఉంటే కదా మీ ఊరికి వెళ్ళిపోండి, లేదంటే మీ రూమ్లోనే స్టే చేసి అర్లీ మార్నింగ్ మీరు వెళ్ళిపోవచ్చు. ఇదే అండి వైజాగ్ 2 డేస్ ఐటనరీ. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేశ విహారీ. హ్యావ్ ఎ గ్రేట్ డే.